అంతట యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పెను. ఆయన పేతురును, జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పెను. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించెను. యేసు మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక్క గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా అని పేతురును ప్రశ్నించెను. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే కాని శరీరము బలహీనము. మరలా రెండో మారు వెళ్ళి ప్రార్థించుచు, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించెను. ఆయన తిరిగి వచ్చినప్పుడు వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేశెను. అప్పుడాయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించియున్నాడు అని వారితో చెప్పెను. యేసు ఇంకనూ మాటలాడుచుండగా 12 మంది శిష్యులలో ఒకడగు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండియో ప్రజల పెద్దల యొద్ద నుండియో వచ్చెను. ఆయనను అప్పగించు యూదా ఒక సూచనను సిద్ధము చేశెను, నేను ఎవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనను పట్టుకొనిడి అని వారికి చెప్పెను. వెంటనే యేసునొద్దకొచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, స్నేహితుడా, నీవు చేయవచ్చినది చేయుము. అప్పుడు వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వారి చెవి తెగ నరికెను. యేసు వానితో, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొని ఎడల ఆయన 12 సేనాగ్రహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? నేను వేడుకొనిన ఎడల ఈలాగూ జరగవలనను, లేఖనము ఏలాగూ నెరవేరునని అతనితో చెప్పెను. ఆ గడియలోనే యేసు జన సమూహములతో బందిపోటు దొంగ మీదకు వచ్చినట్లు కత్తులతోనూ గుదీలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా? నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగనని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కాయప యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకులను పెద్దలను కూడి ఉండిరి. కాని పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించెను. లోపలికి పోయి ఏమి జరుగునో చూడవలనని బండ్రోతులతో కూడా కూర్చుండెను. ప్రధాన యాజకులను, సమాజపు వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదకుచుండిరి. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీయూ దొరకలేదు. తుదకు ఇద్దరు మనుష్యులు వచ్చిరి, ఈయన దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పెనని నిర్ధారించిరి. అప్పుడు ప్రధాన యాజకుడు లేచి యేసుతో, నీవు జవాబు ఏమియూ చెప్పవా? వీరు నీమీద పలుకుచున్న ఈ వ్యతిరేక సాక్ష్యం ఏమిటి అని అడిగెను. కాని యేసు మౌనముగా ఉండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనతో, జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమనెను. అందుకు యేసు, నీవన్నట్లే అని ఉత్తరమిచ్చెను. కాని నేను మీ అందరికీ చెప్పుచున్నాను, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుడైన దేవుడి కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పెను.
అప్పుడు ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేశాను, మనకిక సాక్షులతో పనియేమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నది? వీడు మరణమునకు పాత్రుడు అని సమాధానమిచ్చిరి. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి, కొందరు ఆయనను అరచేతులతో కొట్టిరి. క్రీస్తు, నిన్ను కొట్టినవాడెవడో ప్రవచించుము అనిరి. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండెను. అప్పుడు ఒక పనిచేయు చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట పేతురు అనెను. తరువాత అతడు ద్వారం వైపునకు వెళ్ళుచుండగా మరి ఒక పనిచేయు చిన్నది చూచెను. అక్కడి ప్రజలతో ఆమె వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని చెప్పెను. అతడు ఒట్టు పెట్టుకుని మరలా, నేనుండలేదు, ఆ మనుష్యుని నేను ఎరగనని మరలా చెప్పెను. కొంతసేపైన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు నొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు విధానము దానిని తెలియజేయుచున్నది. అప్పుడు పేతురు ఆ మనుష్యుని నేనెరగనని చెప్పి చెప్పించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను. అప్పుడు కోడి కూయక మునుపు నీవు నన్నెరగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకుని వెలుపలికిపోయి సంతాపపడి ఏడ్చెను.